సత్యమును అమ్మివేయిక దాన్ని కొని ఉంచుకోమని చెప్పాడు సామెతల గ్రంథకర్త. 23 సామెతల గ్రంథం సత్యమును అమ్మి, చూడండి ఆ మాట 23 సామెతలు ఏంటమ్మా, దేని నమ్మకూడదు, మరి ఏమో నువ్వు నమ్మితే అర్థమేంటి, అంజూరు పళ్ళు అమ్మితే అర్థమేంటి, సత్యమే, సత్యమును అమ్మివేయిక ఏ కోణములో రకరకాలుగా సత్యమును అమ్మివేయిక దాన్ని కొనియుంచుకొనుము, దాన్ని కొనియుంచుకొనుము, జ్ఞానమును ఉపదేశ జ్ఞానమును ఉపదేశమును వివేకమును వివేకమును కొనియుంచుకొనుము. ఈ కొనుక్కోవలసినవి ఏం కొనుక్కోవాలి చెప్పండి ఇప్పుడు, జ్ఞానమును ఉపదేశం, కొబ్బరి నూనె, అంజూరు పండ్ల, ఏం కొనాలి, జ్ఞానము సత్యము జ్ఞానమును తర్వాత జ్ఞానము ఉపదేశము వివేకం, ఈ మూడు కావాలి సంఘానికి. ఏం కావాలి, జ్ఞానము కావాలి, ఉపదేశం కావాలి, వివేకం కావాలి. జ్ఞానం ఏం చేస్తుంది, ఇతరులకు చెప్పడానికి పనికొస్తుంది. నీవు జ్ఞానవంతుడై అజ్ఞానులు వలేకాక అన్నాడు పౌలు, అన్నాడు లేదా. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీరు ఎవరైనా వర్తమానం రాసుకుంటే ఈ వచ్చిన ఏది FS 5:15 కూడా రాసుకోవచ్చు. అజ్ఞానులు వలేకాక జ్ఞానులు వలే నడుచుకున్నట్లు, 5,000 ఇచ్చేవాళ్ళు ఇక్కడికి రండి, 10,000 ఇచ్చేవాళ్ళు ఇక్కడికి రండి, 15 ఇచ్చేవాళ్ళు ఇక్కడికి రండి, 20,000 ఇచ్చేవాళ్ళు అక్కడికి రండి, చేతనవ లేదా, అయ్యో ఆయన ఫోటోలు కొని ఇంట్లో పెట్టుకుని ఉన్నారు బోలు మంది, మీరు ఏమి నేర్చుకుంటున్నారు, నా బాధ అది, ఏమి నేర్చుకుంటున్నారు, సత్యం టిఫిన్ చేస్తే ఒక రేటా, ఆయనతో కలిసి భోజనం చేస్తే ఒక రేటా, పక్కన కూర్చుంటే ఒక రేటా, ఎక్కడుందండి, నా ప్రభువుకే లేదే, మనం ఆరాధించే దేవునికే లేదే, అపరంపరిచే ఆత్మ దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతుంది. నేటి సంఘం సత్యాన్ని పట్టుకోకుండా, వివేకం ఉంటే జ్ఞానం ఉంటే ఉపదేశ క్రమంలో ఉంటే నువ్వేం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఎలాగుండాలో నేర్పిస్తాడు దేవుడు. అన్నీ బయలుపరిచేసాడట. అయ్యో ఎంత బాధ, ఎంత బాధ, ఎంత క్షోభ, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు నీ విషయంలో. ప్రియ సోదరి సోదరుడా, నేను ప్రేమించి మాటలు చెప్తున్నాను, ప్రభు మనల్ని ప్రేమించి ఉపదేశం చేస్తున్నాడు. నేను కాదు, నేను కాదు, పౌలు చెప్పాడు, నా మట్టుకైతే బ్రతుకుట సావైతే, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకు, బ్రహ్మపరిచే ఆత్మత కొరకు ఎందుకు బ్రతుకుతావు, జీవిస్తే యేసు కొరకు జీవించు, లేకపోతే మానే. ఎవరన్నా ప్రభు దగ్గర నడిపించావా, ఎవరన్నా ప్రభు దగ్గర తీసుకొచ్చావా, పో నీ కుటుంబం అంతా నీ ప్రభులో కట్టబడి ఉందా, నీకు ఎన్ని సంవత్సరాల వయసు వచ్చేసింది, ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రభులో ఉన్నావు, ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు. దేవుని ఆత్మ నీతో నాతో మాట్లాడుతుంది. పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఖచ్చితంగా బోధిస్తున్నాడు. కనుక పౌలు బోధకు చాలామంది తట్టుకోలేకపోయారు. ఇప్పుడంతా ఏది బావన్నా, ఈరోజు నువ్వు 4 అంతస్తులు కట్టబోతున్నావు దేవుడు నాకు బయలుపరిచాడంటే అబ్బా అబ్బా, ఈరోజు నువ్వు 10 కార్లు కొనబోతున్నావు దేవుడు నాతో మాట అబ్బా, భ్రమ భ్రమ. దేవుడు చెప్పితే జరుగుతుంది, దేవుడు చెప్తే జరుగుతుంది. అలా చెప్పిన ఎన్నో జరిగాయి నా జీవితంలో, నా బ్రతుకులో. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మీ హృదయంలోకి రానియండి, వాక్యానికి చోటు ఇవ్వండి. ఎపిస్టిల్కు రాసిన పత్రిక 4:4 మొదటి వచనం చదవండి, మొదటి వచనం చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు. అమ్మమ్మ నుండి ఏంటంట, ఆత్మ కలిగించు ఐక్యమును, అంటే ఇప్పుడు ఆత్మ ఉంటే ఏం చేస్తుంది, ఐక్యత కలుగు చేస్తుంది. నీవు ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యు మస్ట్ హావ్ ఏ, నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడితే ఆత్మ కలిగించు ఐక్యత, ఐక్యత కుటుంబముగా కానీ, భార్యాభర్తలుగా కానీ, అన్నదమ్ములుగా కానీ, అక్కజనులుగా కానీ, సహోదరులుగా కానీ, సహోదరులుగా కానీ. కొంతమందికి ఎన్ని సంవత్సరాలున్నా బుద్ధి మారదు, వాక్యం విన్నున్నా బుద్ధి మారదు, స్వభావాలు మారో. ఒకవేళ ఎవరైనా నిన్ను హర్ట్ చేస్తే, బాధ పెడితే, వారికి సత్యం చెప్పి వెళ్ళి వారికి వందనాలు చెప్పు. చెప్పిన తర్వాత నువ్వు మరలా నీకు చెప్పలేదు వదిలే. ప్రిలారా, ఇక్కడ పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు సమాధానమును బంధము చేత, బంధం ఏ బంధం ఇది, సమాధానము. సంఘానికి ఏ బంధం ఉంది, లేకపోతే నేను ఎక్కడో పుట్టినోండి మీరు నన్ను ఎందుకు లెక్క చేస్తున్నారండి, ప్రభువు నాలో ఉన్నాడు,
నన్ను ఇక్కడ నడిపించాడు. మీరంతా నాకు బంధువులు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ బిడ్డలు అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ గృహాలకు వస్తే, మీ ఇంటికి వస్తే మీ కడుపులో తీసి పెట్టేవాళ్ళు ఉన్నారు నాకు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఎవరు అనుగ్రహించింది? దేవుడే, ప్రభువే. మనం ఆరాధించే దేవుడే. సమాధాన అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఏమ్మా సహించుచు? ఎందుకంత అహంకారం? ఎందుకంత అవివేకం? ఎందుకంత అజ్ఞానం? దేన్ని చూసుకొని, దేన్ని బట్టి? దీనుని లక్ష్య పెట్టే దేవుడు ఉన్నాడు. అహంకారులు ఎదిరించే దేవుడు ఉన్నాడు. మన దేవుడు తెలుసు అహంకారులు ఏం చేస్తాడట? ఎదిరిస్తాడు. నీ అహంకారం ఉందా? నీ వైపే చూడ్డా ఆయన నువ్వు అనుకుంటావు. అనిసే దేవుడు అది. దీనుని లక్ష్య పెడతాడు. నీ దీనత్వాన్ని చూస్తాడు. నీ తగ్గింపును చూస్తాడు. అందుకే దావీదు తగ్గింపు దగ్గరికి వెళ్తే దావీదే గుర్తొస్తాడు నాకు. పౌలే గుర్తొస్తాడు నాకు. ఇంకా ప్రభు చెప్పక్కర్లేదు. ఆయన తగ్గించుకున్నట్టు ఎవరు తగ్గించుకోలేదు. ఆయన ప్రేమించినట్లు ఎవరు ప్రేమించలేదు. అందుకే ఆయనకు పోలిన వారు ఎవరున్నారు? ఆయనకు పోలిన వారు, ఆయనతో సమానమైన వారు ఎవరున్నారు? ప్రియ సోదరి, సోదరుడా, ఒకవేళ నిన్ను ప్రేమించిన వారు నీకు దూరం కావచ్చు, కానీ నీతో సహవాసం చేయవారు నీకు దూరం కావచ్చు, కానీ ఒకవేళ నీతో ఆ మంచి స్నేహంగా ఉండి మరలా దూరం అయిపోయిన కావచ్చు, కానీ నిజ స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. నిజ రక్షకుడు ఉన్నాడు. నిజ దేవుడు ఉన్నాడు. ఎల్లకాలం మనతో ఉంటాడు. హల్లెలూయా. తల్లిగా, తండ్రిగా, తోడుగా, నీడగా ఉండేవాడు ఉన్నాడు ఆయన. ఆ దేవదేవుని కృపలో ఉన్నావా? ఆత్మతో ఐక్యము కలిగి నడిపించబడి సహించే స్వభావం నీకుందా? ఇంకా కింద చదువునానా? చదువురా తల్లి. మీరు పిలువబడిన పిలుపునకు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా, తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను, సంపూర్ణ వినయముతోను, సాత్వికముతోను, సాత్వికముతోను నడుచుకొనవలెనని, నడుచుకొనవలెనని ప్రభువుని బట్టి, ఆ ప్రభువును బట్టి ఖైదీనైన నేను, ఆ ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. బతిమాలుకొన ఎఫ్ఎస్సి సంఘస్థులారా, మీ దగ్గర ఓ పాస్టర్ గారు ఉన్నాడు. మీకు పాస్టర్ గారిని పెట్టా మీ దగ్గర. ఆయన పేరు తిమోతి. తిమోతి పత్రిక ధ్యానం చేస్తూ చెప్పాం కదా, ఆయన ఉన్నాడు. కానీ మీలో ఐక్యత లేనట్టు నాకు అనిపిస్తుంది. ఈయన ఎక్కడో ఉన్నాడు, ఖైదీలో ఉన్న దైవ చావుకనికి ఇక్కడ సంగతి ప్రభు బయలుపరిచాడు. అదే ఆత్మతో నడిపించబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఓర్పు కలిగి సహించాలి, ప్రేమ కలిగి ఉండాలి, సంపూర్ణ వినయముతో మనం తగ్గించుకునే వారంగా ఉండాలి. తను తాను తగ్గించుకున్నవాడు తను తాను హెచ్చించుకున్నవాడు అంతే. నువ్వు హెచ్చించుకున్నావా పడతావు గుంటలో, తగ్గించుకున్నావా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని పిలిచిన పిలుపు, మిమ్మల్ని పిలిచిన పిలుపు ఏంటి? దేవుడు నన్ను పిలిచాడంటున్నారు. నన్ను పిలిచాడంట. ఏంటి? ఇద్దరుంటే సంగమే పిలవడం. అది ఈ వాక్యం ఎక్కడ పెట్టావు? ఈ వాక్యం చదివేవా? ఈ వాక్యం నీ మనసులోకి వెళ్ళిందా? నీ హృదయంలోకి వెళ్ళిందా? నాలుగు రేకులు ఎత్తే సంగమే. ఏమి చిత్రం అండి! ఎక్కడ పెడతాను ఈ ఉపదేశ క్రమం? ఎక్కడ పెడతాను ఈ ఉపదేశ క్రమం? వివేకం ఎక్కడ పోయింది? ఈ జ్ఞానం ఎక్కడ పోయింది? దేవుని ఆత్మతో నడిపించబడుతున్నావా? ఆర్ యు లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్? నువ్వు దేవుని ఆత్మతో నడిపించబడుతున్నావా? నో 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 లేదు. భ్రమపరిచే ఆత్మతో. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి, పరీక్షించండి. భ్రమపరుస్తుంది. ప్రియులారా, నేటి దినాల్లో భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. అందుకని మిమ్మల్ని హెచ్చరిస్తున్న దినములు చెడ్డవి. దేవుని వాక్యం ఆత్మతో భ్రమపరిచే ఆత్మద్దు, భ్రమపరిచే ఆత్మ కలిగి ఉండొద్దు. దురాశ దుఃఖమునకు అంతే ఒకటే ఆశ, దేవుని కొరకు బ్రతకాలని. ఒకటే ఆశ, దేవునిలో బ్రతకాలని. ఒకటే ఆశ, దేవుని చిత్త ప్రకారం బ్రతకాలని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ నీకు ఆశ లేదు, నిరాశలోకి వెళ్ళిపోయావా?
నిస్పృహలోకి వెళ్ళిపోయావా? నిన్ను భ్రమపరిచే ఆత్మని నేలుబడి చేసి తిప్పి నడిపిస్తుందా? ఒకవేళ ఈ వాక్యం వింటే నువ్వు సరవ్వాలి, దిద్దుకోవాలి, దేవుని ఆత్మ వరకు తిరగాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు మన తప్పిదములో, మన అవివేకంతో చేసిన పనిలో, మనం తెలియక చేసిన పనిలో మనకు భారంగా మారిపోతాయి. భారం అవుతాయవ్వా. అనేక కుటుంబాలు అప్పు చేసి సూసైడ్ చేసుకున్న వాళ్ళు మనం ఎరుగుదాం. అప్పు చేసి, ఏం చేసి? అప్పు చేసి అంటే తలకు మించిన భారం, తలకు మించిన భారం, నీకు నీ శక్తికి మించిన భారం. ప్రిలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సోదరి సోదరుడా, నీవెక్కడున్నా ఈ వాక్యం వింటున్న నీవు భ్రమపరిచే ఆత్మలో ఉన్నావా? దేవుని చేత నడిపించబడే ఆత్మలో ఉన్నావా? ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ ఏమవుతారు? దేవుని కుమారుడు. త్వర త్వరగా ముందుకు వెళ్ళిపోదామండి, త్వర త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మూడు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. యోహాను సువార్త 14:15-16 చదవండి. యోహాను సువార్త 14:15-16. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు. ఏ ఆత్మ ఇది? సత్యస్వరూపి. ఓ, భ్రమపరిచే ఆత్మ కాదు. బాగా వినండి అమ్మ, బాగా విను. నిన్ను భ్రమపరిచి తప్పుదోవ పట్టించే ఆత్మ కాదు. ఎల్లప్పుడూ నీ యొద్ద ఉండుటకు, ఎల్లప్పుడూ నీతో ఉండుటకు, ఎల్లప్పుడూ నీతో ఉండి నిన్ను బలపరిచి నడిపించి స్థిరపరిచి సరైన రీతులు నడిపించడానికి సత్య స్వరూపి యొక్క ఆత్మ మీకు అనుగ్రహించిన చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దా గట్టిగా. ఎక్కడా ఎక్కడా ఎంతకాలం? ఎల్లప్పుడూ. మీ అమ్మ నాన్న మీతో ఉండరు. ఎవరు? నేను నా పిల్లలతో ఉంటానా? మీరు మీ పిల్లలతో ఉంటారా? ఒకవేళ నువ్వు సరిగా సరైన రీతిలో కాలేజీకి వెళితే దేవుని ఆత్మతో నడిపించబడ్డావు. మా డాడీ డబ్బులు ఇచ్చాడే కాలేజీకి వెళ్ళమని. మా అమ్మ మా డాడీకి తెలియకుండా పాకెట్లో 20 రూపాయలు 50 రూపాయలు కాగితం పెట్టిందే మధ్యాహ్నం ఏమన్నా తినుబాబని. సత్యస్వరూపి యొక్క ఆత్మ ఎల్లప్పుడూ నీతో ఉండడానికి. నీ స్నేహితులు ఉండరు, నీ బంధువులు ఉండరు, నీ రక్త సంబంధులు ఉండరు, నీ తల్లిదండ్రులు సైతం కూడా చివరికే ఉండరు. ఉండేది ఎవరో తెలుసా? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. సత్యస్వరూపి యొక్క ఆత్మ ఎవరికి తెలుసు అంటే నిన్ను నడిపించే పరిశుద్ధాత్ముడికి తెలుసు. ఎవరికి తెలుసు అంటే నీవు అంగీకరించిన దేవునికి తెలుసు. యేసు అందరినీ, ఎవరిని గురించి ఆయనకి సాక్ష్యం ఈయనక్కర్లేదండి. యేసు అందరినీ ఎరిగినవాడు, నీ ఆలోచన ఎరిగినవాడు, నీ తలంపెరుగు, నీ ఉద్దేశం ఎరిగినవాడు. అందుకే 139వ కీర్తనలో దావీదు భక్తుడు రాశాడు, నేను కూర్చుడుట లేచుట ఆయనకి తెలుసు. మాట నా నోటికి రాకముందే ఆయనకి తెలుసు. నువ్వేం చేస్తున్నావు ఆయనకి తెలుసు, నువ్వేం ఆలోచిస్తున్నావు ఆయనకి తెలుసు, నీవెక్కడ తిరుగుతున్నావు ఆయనకి తెలుసు. కానీ ఆకాశం అన్నంత కన్ను లంకలో ఉన్నోళ్ళు కనబడతారు, పడమట్లో ఉన్నోళ్ళు కనబడతారు, ఏబీ నగర్లో ఉన్నోళ్ళు కనబడతారు చెప్పండి, తాడి గడపలో ఉన్నోళ్ళు కనబడతారు, అమెరికాలో ఉన్నోళ్ళు కనబడతారు, ఆంధ్రలో ఉన్నోళ్ళు కూడా కనబడతారు. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే, పిండమునై నీ కన్నులు నన్ను చూచెనే, నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించిన వాడవు నీవే, నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించిన వాడవు నీవే. అందరూ, నీ తల్లి గర్భంలో నిర్మించిన వాడు ఆయనే. దావీది మాటలన్నీ పలికాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు చూడాలనుకుంటున్నావా? ఆయన ఎల్లప్పుడూ నీతో ఉన్నాడు కదా. నీవెక్కడ కూర్చున్నావో, ఎక్కడ నిలబడ్డావో, ఎక్కడ ఉన్నావో
అది ఆయన ఎరిగినవాడు, చూచినవాడు, తెలుసుకున్నవాడు, నిన్ను బలపరిచి నడిపించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ తోడు నీడ కూడా ఆయనే. 25 వచనానికి వచ్చేయండి. అందులో 14:25 యోహాను సువార్త. నేను మీ యొద్ద ఉండగానే, నేను నీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ, తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. హలో, సినిమాల్లోకి వెళ్తున్నావు, జ్ఞాపకం చేయడా? హలో, పలానా ఇంటికి వెళ్తున్నావు, జ్ఞాపకం చేయడా? హలో, పలానా అక్కడ కూర్చున్నావు, జ్ఞాపకం చేయడా? హలో, చేస్తాడా చేయడా? మరి నువ్వేమనుకుంటున్నావు? నన్ను ఎవ్వరూ చూడలేదు. తండ్రి నా నామమును పంపబోవు ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు, ఆయన మీకు నేర్పిస్తాడు, ఆయన మీకు బోధించి నడిపిస్తాడు, ఆయన మీరు ఎలాగుండాలో చెప్పేవాడు, ఆయన మీరు ఏ విధంగా ఉంటే మీరు మేలు పొందుతారో బోధించేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాడు. మీ తల్లిదండ్రులు లేరు, మీ బంధువులు లేరు, మీ రక్త సంబంధులు లేరు, ఈ పరిశుద్ధాత్మ దేవుడే మీతో ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అంత మాత్రం నేను మీ దగ్గర ఉన్నప్పుడే, మీతో ఉన్నప్పుడే చెప్పాను. శిష్యులకు చెప్తున్నాడండి యేసు ప్రభువారు, ఇదిగో నేను మీతో చెప్పాను కదా, మీ యొద్ద ఉన్నప్పుడే చెప్పాను కదా. ఏం చెప్పాను? నా నామమున ఒక ఆదరణకర్త లేక పరిశుద్ధాత్ముడు దేవుడు మరి మీ దగ్గరికి వస్తాడని, మీకు బోధిస్తాడని, నేను మీతో చెప్పిన సంగతులన్నీ కూడా మీకు ఏం చేస్తాడు? అమ్మా, యవనస్తుడా చెడిపోకు, యవనస్తురాలా చెడిపోకు. భ్రమపరిచే ఆత్మలో నీవు ఉన్నావు, భ్రమపరిచే ఆత్మలో నీవు తిరుగుతున్నావు, భ్రమపరిచే ఆత్మలో దేవుని సంఘం నుండి సహవాసుడు దూరం అయిపోయావు. ఒకవేళ నువ్వు దేవుని ఆత్మచేత నిజంగా నడిపించబడితే, యు మస్ట్ కమ్ అండ్ జాయిన్ ఇన్ దిస్ ఫెలోషిప్. నీవు నిజంగా వాక్యానికి లోబడితే, వాక్యానికి విధేయురాలు, విధేయుడు అయితే నీవు వచ్చి సహవాసులు ఏం కావాలి? జాయిన్ అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగ అనేక మంది ఉన్నారు తప్పిపోయి వచ్చిన వాళ్ళు పిల్లారా, అలాగ అనేక స్థలాల్లో, అనేక స్థలాల్లో, ఇక్కడ కూడా, ఇక్కడ కూడా ప్రభువు నిన్ను ప్రేమించి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సరిచేసి దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా నువ్వు పిలువబడాలి. భ్రమపరిచే ఆత్మలో ఉండొద్దు అని నిన్ను హెచ్చరిస్తున్నాడు. లోబడతావా? రా. విధేయురాలు, విధేయుడు అవుతావా? రా. లేకపోతే నీ ఇష్టం, దానికి మేమేమి? దేవుడు అంతకంటే. కాబట్టి మీకు బోధించేది ఎవరు? పరిశుద్ధాత్మ. మీకెప్పుడు ఆయన గురించి చెప్పేది ఎవరు? పరిశుద్ధ యేసు గురించి చెప్పేదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నాలో నుండి నాతో, నాలో నుండి మీ అందరితో మాట్లాడేది ఎవరు తెలుసా? పరిశుద్ధ యేసన్న గారు. అందుకే ముఖ్య ప్రసంగికుడు ఎవరండి అని రాసేవాళ్ళు పోస్టర్లు. ఇప్పుడు వాళ్ళు ఫోటోలు వేస్తున్నారు కానీ అప్పుడు ఫోటోలు లేవు కదా. ఎప్పుడు ముఖ్య ప్రసంగికుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. కానీ మనిషి కూడా కనపడడం తప్పులేదు, పాపమేమి కానే కాదు. మరి చేత ఎందరు నడిపించబడుదురు? వారందరూ దేవుని కుమారులై ఉందురు, వారందరూ దేవుని కుమారులై ఉందురు, ఉందురు. ఏలయనగా మరలా, మరలా భయపడుటకు, భయపడుటకు మీరు దాస్యపు ఆత్మ పొందలేదు. ఉండండి, ఇందాక మొదటిది ఏం చెప్పాను? భ్రమపరిచే ఆత్మ, దేవుని ఆత్మ భ్రమపరిచే. రెండోది ఆత్మ దాస్యపు ఆత్మ. నిన్ను పాడు చేసే ఆత్మ తెలుసా? ఇది వరకు వచ్చావు లోకం నుంచి, మళ్ళీ లోకంలోనే ఉన్నావు. ఇదివరకు లోకానుసారంగా మళ్ళీ లోకానుసారంగానే బ్రతుకుతున్నావు. ఇదివరకు సినిమాలు చూసావు మళ్ళీ సినిమాలే చూస్తున్నావు. ఇదివరకు సీరియల్ చూసావు మళ్ళీ సీరియలే చూస్తున్నావు. ప్రియులారా, గమనించాలి, దేవుడు మనల్ని అందరినీ చూస్తున్నాడు. ఏ ఆత్మ ఇది? మా అది దాస్యపాత్మ. అంటే లోకానికి, పాపానికి, చీకటికి నేను దాసురాలుగా, దాసుడిగా చేసేద్ది ఈ దాస్యపాత్మ.
సత్యం కొరకు బ్రతకుండా యేసువచనం తీసుకెళ్ళిపోద్ది. దాస్యపాత్మ, దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్రాత్మ, ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. అందుకని మనందరం కూడా ఆయనకి దాసులుగా 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 పిల్లలుగా కుమార్తెలుగా కుమార్తెలుగా మార్చబడ్డాం. అందుకని మనం అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాం. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి అని మొర్ర పెడుతున్నాం. ఏ ఆత్మతో? ఏ ఆత్మతో? మళ్ళీ దాస్యపాత్మ అంటున్నారు ఎవరో. అమ్మ దాస్యాత్మ, నేను ప్రార్థన కూడా చేయనివ్వదు, ఉదయం అంతకంటే లేవనేయదు. మీరేమనుకోండి, ఒక మాట చెప్పనా? చాలామంది దాస్యవాత్మతోటే ఉన్నారు చాలామంది. ఇంకా ఎందుకు ఉదయం లేవట్లే? ఏ ఆత్మది చెప్పండి, ఒప్పుకుంటారా మీరు? 5 గంటలకు నిద్రపోయే నిద్రపోతా, 5 గంటలకు నిద్రపోయే నిద్రపోతా, నువ్వు దాస్యపాత్మే నీ మీద ఉంది. ఈరోజు దాన్ని పంపించేయండి బయటికి. దేవునికి స్తోత్రం. త్రో అవుట్ ఇట్ బందర్ కెనాల్. ఇసిరేంటి అలా బందర్ కాళ్ళలోకి? ఇసిరేద్దామా వద్దా? ఉంచుకుంటారా ఇంకా అలాగా? ఉంచుకో. లేయి హల్లెలూయా స్తోత్ర రాబాషకలార దురియాం దరదలనమ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం అయ్యా అంటే ఉన్న రోగాలు పోతాయి. దేవునికి స్తోత్రం. వ్యాధులు పోతాయి. హల్లెలూయా. బాధలు పోతాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఆరోగ్యం వస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. దరిద్రం పోద్ది. మీ ఇంట్లో ఉన్న దరిద్రం ఏమవుద్ది? నేను 1 సంవత్సరం అనుభవించాను ఆ దరిద్రాన్ని. కరోనా తర్వాత 1 సంవత్సరం అనుభవించారు ఆ దరిద్రాన్ని. అందుకే చెప్తున్నాను మీకు పదే పదే. ఇంకా దరిద్రం మీరు ఎందుకు పొందాలన్నా బాధ. 23లో వదలగొట్టుకున్నాను. 24లో కూడా అలాగే దేవుడు నడిపిస్తున్నాడు. దేవునికి దాన్ని వదులుకొట్టేసుకొని దేవుని కొరకు. దేవునికి స్తోత్రం. లేపేదాకా నువ్వు ఉండొద్దు దేవుని బిడ్డ. దైవజనుడా, సేవకురాలా, దేవుని బిడ్డ, 5 గంటలకు ముందు లేచిపో. మోకరించి ప్రార్థనలో ఉండు. నీ కుటుంబంలో క్షేమం రాకపోతే నన్ను అడుగు. నీ కుటుంబంలో మేలు పొందకపోతే నన్ను అడుగు. నీ జీవితంలో జయం రాకపోతే నన్ను అడుగు. నీ పిల్లల వర్ధిల్లకపోతే నన్ను అడుగు. నీ పిల్లలు దీవించబడకపోతే నన్ను అడుగు. ఎందుకు అనేక మందిని దాస్య ఆత్మ ఏలుబడి చేస్తుంది? ఎందుకు అనేక మందిని చెప్పండి ఏ భ్రమపరిచే ఆత్మ ఏలుబడి చేస్తుంది? నీకు ప్రార్థన జీవితం లేకే. ప్రార్థన జీవితం లేకే. నువ్వు ప్రార్థిస్తే, ప్రార్థించగలిగితే, కన్నీళ్ళు విడవగలిగితే, రోదన చేయగలిగితే నువ్వు దేవుని కుమార్తెగా కుమారుడిగా ఉంటావు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం బోధిస్తుందో అది నేర్చుకో. దాన్ని అనుసరించు. దాన్ని అవలంబించు. దాన్ని వెంబడించు. ప్రియా దేవుని బిడ్డలారా, మీ దైవజనుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా నా చేతులు జోడించి చెప్పినట్లు అనుకోండి, బ్రతిమలాడుతున్నాను. రేపటి నుంచి 5 గంటలకు ఎవరు పడక మీద ఉండొద్దు. పడక మీద ఉన్నారా, దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. మోకరించు. మోకరించడానికి శక్తి లేకపోతే కూర్చో. ఒకవేళ అది శక్తి లేకపోతే పడుకొని దేవుని 2 చేతులు పైకి, దేవుని అది లేవా? ఆ 2 చేతులు కూడా పడిపోతే అలాగే స్తుతించు. ఇది భారంతో చెప్తున్నా, కన్నీళ్ళతో చెప్తున్నా, దుఃఖంతో చెప్తున్నా. రాత్రి 1 గంట 2 గంటల వరకు మెలుకొని ఉండి మళ్ళీ 10 గంటల దాకా పడుకోకు. ఆ ఇంటికి దరిద్రమే. ఆ ఇంటికి దరిద్రమే. ఒకవేళ 8 గంటలు పడుకుని 5 గంటలకు లే, గెట్అప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్, వాకప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఏమండి, ఆరోగ్యాల కోసం ఎంతమంది వస్తున్నారండి ఎన్ఎస్ఎంకి? ఆరోగ్యాల కోసం ఎంతమంది వస్తున్నారండి ఐకిల్ రోడ్డుకి? ఆరోగ్యాల కోసం ఎంతమంది తిరుగుతున్నారండి ఆ కట్టలో? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏ ఆత్మకు బానిసలు కాకూడదు? దాస్యపాత్మకు. ఏ ఆత్మకు బానిసలు కాకూడదు? భ్రమపరిచేత. మరి ఏ ఆత్మకు బానిసలు అవ్వాలి, దాసులు అవ్వాలి? పరిశుద్ధాత్మకు, దత్తపుత్రాత్మకు. దేవునికి స్తోత్రం. 2 ఆత్మలు దేవుని సంబంధమైనవి, 2 ఆత్మలు లోక సంబంధమైనవి, సాతాను సంబంధమైనవి. నువ్వు ఏ ఆత్మతో నడిపించబడుతున్నావు? ఏ ఆత్మకు దాసుడిగా ఉన్నావు? ఏ ఆత్మకు కుమారుడిగా, కుమార్తెగా ఉంటున్నావు? ఇప్పుడు నిన్ను నువ్వే పరీక్షించుకో, సుపరీక్ష చేసుకో. దేవుడి వర్తమానం దీవించి ఆశీర్వదించునుగాక. తలల వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం మాత్రమే భారంతో ప్రార్థన చేద్దాం. ఒకే 1 నిమిషం. అమ్మా
గృహంలో ఉండి దేవుని వాక్యం వింటున్న సోదరి సోదరుడా, ఈ మాటకి ఈ వాక్యానికి వర్తమానానికి లోబడితే నీ ఇంటికి దీవెన రాబోతుంది, నీ ఇంటికి ఆశీర్వాదం రాబోతుంది. నువ్వు దేవుని కుమార్తెగా కుమారుడిగా ముద్ర వేయబడతావు. ఇదిగో ఆత్మ కలిగించి ఐక్యతకు లోబడు, తగ్గించుకో, ఓర్పు కలిగి సహనం కలిగి నీ తోటి వారిని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పక్క వారిని ప్రేమించు, సంఘములో నీ సహోదరుని సహోదరుని ప్రేమించు. వాక్య విని బుద్ధి అలాగే ఉండకు. ఒక్కసారి గట్టిగా నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రభా, తగ్గింపు జీవితం నాకు దయచేయండి. ప్రభా, అవునయ్యా, నేను పిండముగా ఉన్నప్పటి నుంచి నీ కళ్ళను చూస్తున్నాయి. తల్లి గర్భమందు నిర్మించిన వాడు నీవే. ఈరోజు నాతో మాట్లాడావు, మాతో మాట్లాడావు. నోరు తెరువు, నోరు తెరువు. అవును ప్రభువా, నేను సరిగా నడిపించబడికే నా బిడ్డలేలాగున్నారు, నేను సరిలేకే నా బిడ్డలేలాగున్నారు, నేను సరిగా ఉంటే నా బిడ్డలు బాగున్నాయ్యా, నీ సన్నిధికి వచ్చినయ్యా, నీ సన్నిధిలో ఉన్నాయ్యా, నా కుటుంబం సన్నిధికి వచ్చినయ్యా, నేను ప్రార్థించలేక, ప్రలాపించలేక, అంగలార్చలేక, రోదన చేయలేక, దేవా సత్యము కొరకు బ్రతకలేక, ఆత్మతో నడిపించబడక, ఓ దత్తపుత్ర ఆత్మలో నేను జీవించక భ్రమపరిచే ఆత్మలోకి వెళ్ళిపోతున్నాను, దాస్యపు ఆత్మతో నడిపించబడుతున్నాను. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభువా. నాతో మాట్లాడావు, నాతో మాట్లాడావు, మాతో మాట్లాడావు. సమాధానం అనుబంధం మాకు కావాలి, సమాధానం అనుబంధం నీకు నాకు కావాలి సోదరి సోదరుడా. సమాధానం అనుబంధం ఎప్పుడు ఎప్పుడు మనల్ని విడదీయదు. ఒంటరిగా ఉన్న సోదరి, దుఃఖంలో ఉన్న దేవుని బిడ్డ, బాధను అనుభవిస్తున్న ప్రియ సోదరి సోదరుడా, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నామేమి ఈరోజు? ఆయన తల్లిగా తండ్రిగా ఉన్నాడు, ఆయన తోడు నీడగా ఉన్నాడు. అలాంటి దేవుడు ఇంకెవరు లేరు. ఆయన నిన్ను ఆయన ఆత్మతో నడిపిస్తున్నాడు. నాకున్న సమస్యను బట్టి, నా ఒంటరితనాన్ని బట్టి నేను అపవాదికి లోబడిపోయాను, అపవాదికి లోబడిపోయాను, దాస్యపు ఆత్మకు లోబడ్డాను, బ్రహ్మపరిచే ఆత్మలో తిరుగుతున్నాను. ఒకవేళ ఇంకా అలాగే నీ బ్రతుకుంటే ఈరోజు ఒక చిన్న తీర్మానం చేసుకో దేవుని సన్నిధిలో. నేనే మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నేను దేవుని ఆత్మతో నడిపించబడి దేవుని కుమారుడిగా ఉండాలని, దేవుని కుమార్తెగా ఉండాలని కోరుకుంటున్నాను. దత్తపుత్ర ఆత్మతో నడిపించబడాలని కోరుకుంటున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి అని మీ కుడి హస్తం అలా దేవునికి ఇవ్వండి. పిల్లరా, ఎవరు చూడొద్దు, ఎవరు కన్నులు తెరవద్దు, మీ కుడి హస్తం అలా దేవునికి ఇవ్వండి. అనేక చేతులు, అనేక చేతులు దేవుడు చూస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్, అమ్మా, సిస్టర్స్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యవనస్తులారా, దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు సంఘంలో, యూట్యూబ్లో, ఆయా గృహాల్లో, ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాలు, దేశాల్లో దేవుని వాక్యం వింటున్న ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరైతే దేవుని ఆత్మతో నడిపించబడాలని, దత్తపుత్ర ఆత్మతో నడిపించబడాలని ఆశకున్నారో వారికి తల్లిగా తండ్రిగా తోడుగా నీడగా మీరుండి బలపరచండి. నాయనా, బ్రహ్మపరిచే ఆత్మలు మేము ఉండొద్దు, దాస్యపు ఆత్మలు మేము ఉండొద్దు. నాయన, బ్రహ్మపరిచే ఆత్మ, దాస్యపు ఆత్మ, నజరుడైన యేసు క్రీస్తు నామములో నిన్ను బంధిస్తున్నా. దేవుని ఆత్మతో నడిపించబడుదుముగాక, దత్తపుత్ర ఆత్మతో నడిపించబడుదుముగాక, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉందుముగాక, ఓ ఈ సంఘం అంతకంతకు వర్ధిల్లునుగాక. చేతులు ఎత్తిన బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించి, ఎవరైతే వారి హృదయాలు సమర్పించుకొని చేతులు ఎత్తారో దూరంగా వారిని కూడా దీవించి బలపరిచి వర్ధల్ల చేయమని మీ దీనదాసును నిలబెట్టి వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ దుష్టుడు ఈ వర్తమానం ఎత్తుకుపోకుండా 30 దొంతులు, 60 దొంతులు, 100 దొంతులుగా ఫలించిన కృప సహాయం చేయమని వింటున్న వారందరినీ మీ చేతులకు అప్పగించి దీవించి మీ దీవెనలు మెండుగా మీ ఆత్మతో నడిపించబడే కృప సమృద్ధిగా కలుగునుగాక. ఈ మనవులు నజరేయుడైన యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో సంఘము కొరకు, సహవాస బిడ్డలందరి కొరకు పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్.